హైదరాబాద్ రాజ్భవన్లో బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ బృందం గవర్నర్తో సమావేశమయ్యారు. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార టీఆర్ఎస్ వైఖరిపై బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, దేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఆరోపించారు. రాజకీయాలంటేనే అసహించుకునే రీతిలో ఈ ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. ముఖ్యమంత్రి తనయుడు కేసీఆర్ కేటీఆర్ గారు వారు రాజకీయాల్లో విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇంత దిగజాడు రాజకీయం, వారు కారు కూతలు చూస్తూ ఉంటే అసహించుకునేటువంటి పరిస్థితి. చివరికి గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో చైర్మన్ మేయర్ ఎన్నికకు కావాల్సినటువంటి సభ్యులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేదానికి ఈ యొక్క ఎక్స్ అఫీషియో సభ్యుల పేరు మీద ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను ఏ రకంగా మొత్తం నిబంధనలను తుంగలో తొక్కేసి కనీసం ఎక్స్ అఫీషియో మెంబర్స్ 24 గంటల ముందు, అంటే 20వ తేదీ రాత్రి వరకు ఏ మున్సిపాలిటీలో పేరు నమోదు చేసుకోవాలనే అవకాశం ఉన్నప్పటికీ ఆ రకంగా కాకుండా మరుసటి రోజు ఎన్నిక రోజు కూడా మరి దానికి అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా వత్తాసు పలకడం, మొత్తం రాజ్యాంగ విలువలన్నీ కూడా కాల రాసి గెలిపే లక్ష్యంగా, ఏ రకంగా గెలిచే అనేది ముఖ్యం కాదు, గెలవాలి అనే ఒక కుట్రపూరితమైన పన్నాగాలు పన్ని మరి ఇది గెలుపు, అంత గెలుపు అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు.